హాయ్ ఈ మధ్య సినిమాలు వస్తున్నాయి. కొన్ని సినిమాలు కేవలం ఒక వర్గాన్ని, ఒక మతాన్ని కించపరుస్తూ, ఒక మతాన్ని పైకి లేపుతూ చేస్తున్నారు. అంటే మన మతాన్ని మనం తక్కువ చేసుకోక్కర్లేదు, ఎదుటి మతాన్ని తక్కువ చేయాల్సిన అవసరం లేదు, మన మతాన్ని పెంచుకోవటం కోసం ఎదుటి వాళ్ళని తక్కువ చేయడానికి లేదు. ఏది జరిగినా కానీ నిజం చెప్పడంలో తప్పులేదు. ఇవాళ నిన్న జరిగింది బాబు, నిన్న ఫలానా జరిగింది అంటే తప్పులేదు. మనకి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిపోయింది. మనకి ఈ మొఘల్ కానీ, వాళ్ళు అంతకుముందు ఈ ముస్లిం రాజులు రావటం వచ్చి నాకు తెలిసి 800 ఏళ్ళ కింద ఎప్పుడో వచ్చినట్టున్నారు. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చి 200 ఏళ్ళు ఏదో ఉన్నట్టున్నారు. సో ఇవన్నీ చరిత్ర అనుకోండి. అది నాకు పూర్తిగా తెలియదు, తప్పులుంటే క్షమించండి. ఈ పరిస్థితుల్లో బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక ఏంటంటే ఆంగ్లో ఇండియన్స్ తయారయ్యారు తప్ప మిగిలిన వాళ్ళు ఒరిజినల్ ఇంగ్లీష్ జనం అంతా రిటర్న్ వెళ్ళిపోయారు. మెజారిటీ మిగిలిన వాళ్ళు ఇక్కడ ఆంగ్లో ఇండియన్స్ కానీ, కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కానీ మిగిలారు. ముస్లిమ్స్ కానీ కూడా అంతే. ముస్లిము వాళ్ళు 800 సంవత్సరాలు కాబట్టి వాళ్ళు అల్టిమేట్గా మనలో కలిసిపోయారు, భారతీయులే అయిపోయారు వాళ్ళు. చాలామంది వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటే వేరే వాళ్ళు ఉన్నారు, తక్కువ ఉన్నారు నాకు తెలిసి. మిగిలిన వాళ్ళంతా కన్వర్టెడ్ ముస్లిమ్స్ కానీ, లేదంటే ఒరిజినల్ ముస్లిమ్స్ కానీ ఏదో ఉన్నారు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మనం డెఫినెట్గా ముస్లిమ్స్ ఏదో ఏమంటారు దాన్ని, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కొన్ని చేస్తున్నారు, కొంతమంది చేస్తున్నారు. ఆ ముస్లిమ్స్ అనను నేను. ప్రతి మతంలోనూ టెర్రరిస్టులు ఉంటారు. ఇప్పుడు హిందువుల్లో ఉన్నారు. ఇప్పుడు మన మోసం చేస్తున్న వాళ్ళు లేరా? మన రాజకీయ నాయకులు అనుకోండి, మన ఇండస్ట్రియలిస్టులు అనుకోండి, మన దగ్గర ఉన్న డాన్లు అనుకోండి, వీళ్ళంతా వాళ్ళు హిందువులు అయితే పర్లేదు. వాళ్ళు ఏం చేసినా, హిందువులు ఏ కుట్ర చేసినా పర్వాలేదు, పరమతస్థుడు ముస్లిమో క్రిస్టియనో చేయకూడదని మనం ఏమైనా రూల్ పెట్టుకున్నామా? ఇది కాదు. పరిస్థితి ఏంటంటే మనలో ఉన్న తప్పుని, కుళ్ళుని తీసేస్తానికి అందరం కలిసి పోరాడదాం. వాడు ఎవడైనా, మనవాడైనా బయటవాడైనా, మనం భారతీయులం అంతా ఒకటిగా ఉండాలి. భారతీయుడి మీద ఎవడైనా ధ్వజమెత్తితే, ఏ టెర్రరిస్ట్ యాక్టివిటీ చేసినా, ఏ తప్పు చేసినా మనం అందరం కలిసి పోరాడదాం అనేటట్టు ఉండాలి. ఈ స్ఫూర్తితో మనం ముందుకెళ్తే బాగుంటుంది అనేది నా అభిమతం. ఇదంతా ఎందుకు సోది చెప్పానంటే, ఈ మధ్య వస్తున్న సినిమాలు ఏంటంటే కేవలం ముస్లిమ్స్ని తక్కువ చేయటం కోసం ఉన్న కొంత, ఎక్కడో చోట ఒక ముస్లిమ్స్ మీద ముస్లిమ్స్ కలిసి చేశారు, ఏదో ఒక టెర్రరిస్ట్ వచ్చి చేశాడు. ఆ టెర్రరిస్ట్ చేసింది ఒకటే అయ్యి ఉంటాడు, ఒకటి కాకపోతే ఇద్దరు అయ్యి ఉంటారు. ఆ ఇద్దరికి బదులు మొత్తం ఆ కమ్యూనిటీ ముస్లిమ్స్ అందరూ కలిసి చేసేసారు అని చెప్పే సినిమాలు కొన్ని వచ్చి హిట్లు అవుతున్నాయి. ఎందుకంటే మనం దాన్ని ప్రమోట్ చేసేస్తున్నాం. ఎందుకంటే ముస్లిమ్స్ అంతా దుర్మార్గులు అని చెప్పి వాళ్ళ మీద ఒక అసహ్యం, హేట్రెడ్ మనం స్ప్రెడ్ చేసి మనం డబ్బు సంపాదించుకోవడానికి చేసుకుంటున్నాం. ఇదే ప్రక్రియలో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కేరళలో ఒక సినిమా ఏదో తీశారంట, ఏదో బుర్కా సంథింగ్, ఏదో ముస్లిమ్స్ మీద, దాని మీద మళ్ళీ గొడవ. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రజాకార్ ఫైల్స్ అని ఇక్కడ తీస్తున్నారు. అంటే సో నేను విన్నది, అది నాకు తెలియదు. మొదలుపెట్టిన సినిమా గురించి నేను కామెంట్ చేయకూడదు. బట్ స్టిల్ నాకు తెలిసింది ఏంటంటే రజాకార్ మూమెంట్ మరి మా ఫ్యామిలీ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశారు అప్పట్లో. అంటే రజాకార్ మూమెంట్లో కాదు, అది సాయుధ పోరాటం అంటాం. ఇప్పుడు రజాకార్ మూమెంట్ అంటే మా తండ్రులు రజాకారులు అని అడుగుతారు మీరు. అది కాదు, సాయుధ పోరాటంలో పార్టిసిపేట్ చేసాం. రజాకారులు అనేవాళ్ళు ముస్లిమ్స్. యాక్చువల్గా రజాకారులు ఉన్నప్పుడు ఇక్కడ దొరలు ఉండేవారు. దొరలంతా మన హిందువులే. వాళ్ళు వీళ్ళకి అంటే నైజాంకి సామంతులు కదా, ఊరు పటేళ్ళు, పట్వారీలు కానీ, దొరలుగా కానీ ఉండేవారు. వాళ్ళు వీళ్ళతో పాటుగా అట్రాసిటీ చేసేవారు. ఈ రజాకారులు అనబడేవాళ్ళు వీళ్ళకి సపోర్ట్గా ఉన్నవాళ్ళు. సో ఇప్పుడు మనం రజాకారులు ఒకళ్ళే దుర్మార్గులు అనుకుంటే, రజాకారులు దుర్మార్గులే 100%. రజాకార్ అనేవాడిని మనం నేనైనా చంపేయాల్సిన అవసరం ఉంది, నేను కాదంటలేదు. అట్ ద సేమ్ టైం వాడితో పాటు మనవాడైన వాడు మన ఎంత అసహ్యం చేశారో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మన దగ్గర 5,000 మంది చచ్చిపోయారు ఆ రోజుల్లో. 20,000 కుటుంబాలు ఈ రాష్ట్రం, తెలంగాణ వదిలిపెట్టి వెళ్ళిపోయి వివిధ దేశ రాష్ట్రాల్లో మహారాష్ట్రలో కొంతమంది సెటిల్ అయ్యారు, ఆంధ్రాలో ఒంగోలులో చాలామంది ఉంటారు, ఇట్లా చాలా ఊళ్ళల్లో ఉన్నారు, ఆంధ్రాలో సెటిల్ అయ్యారు, ఎక్కడెక్కడికో వెళ్ళారు వీళ్ళంతా. ఇదంతా జరిగింది ఎవరితో జరిగింది? కేవలం ముస్లిమ్స్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మనకి మగ్దుం మొయ్యుద్దీన్ గారు కానీ సియాసత్ ఆయన కానీ వీళ్ళందరూ చంపేశారు, ఇక్కడ ముస్లిమ్స్ని చంపేశారు. ముస్లిమ్స్ని మన కాచిగూడ చౌరస్తాలో ఆయన రిక్షాలో వెళ్తా అంటే సియాసత్ ఆయన అనుకుంటా ఒక పేపర్ జర్నలిస్టు, ఆయన అక్కడ అడ్డంగా నరికేశారు. ఆయన ముస్లిం, అసలు ఉద్యమం స్టార్ట్ చేసింది ముస్లిం ఇక్కడ. సో ఇట్లా ముస్లిమ్స్ అంతా దుర్మార్గులు అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. సో మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, మనకి ఈ దేశానికి ద్రోహం జరిగిందంటే ఎవడు చేశాడు దాని గురించి మాట్లాడదాం. ఈ దేశంలో మనతో పాటు పోరాడిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని కూడా మనం వాళ్ళుగా తీసుకుందాం. భారతీయుడు లేకపోతే భారతీయుడి మీద యుద్ధం చేసిన వాడు అనేదిగా మనం తీసుకుంటే బాగుంటుంది తప్ప, మనం జనరలైజ్ చేసి ఒక మతాన్ని తప్పు చేయటం అనేది చాలా చండాలంగా ఉంటుంది. అది చేస్తానికి ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని స్ప్రెడ్ చేస్తానికి ట్రై చేస్తున్నారు. అది లాంగ్ టర్మ్లో దేశానికి మంచిది కాదు. మరి మనం చూడకుండా ఉంటాం, మనకి మంచిది. దాన్ని మనం ఎంకరేజ్ చేయటం మనకి మంచిది కాదు. అంటే మనకంటే వాళ్ళు ఉంటాం, రేపు పోతాం, బట్ మన తరతరాలు మన పిల్లలు వస్తారు, ఇంకా నెక్స్ట్ చాలామంది జనరేషన్స్ టుగెదర్ రాబోతుంది, వాళ్ళ భవిష్యత్తుకి మంచిది కాదు. కాబట్టి ఇటువంటి సినిమాలను ఎంకరేజ్ చేయొద్దు. తర్వాత మీ ఇష్టం, చెప్పదలుచుకొని చెప్పాను, తిట్టుకుంటే తిట్టుకోండి, పొగిడితే పొగడండి. థ్యాంక్ యూ, బాయ్.